సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఒక హత్యాయత్నం జరిగింది. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇద్దరు మలక్పేట వాసులు. ఒక వ్యక్తి దాడి చేసి వారి నుంచి మొబైల్ ఫోన్లు, కొంత డబ్బును లాక్కున్నాడని గాయపడిన వ్యక్తులు తెలిపారు. వెంటనే చాదర్ఘాట్ పోలీసులు మలక్పేటలోని టాప్ ఎన్ టౌన్ హోటల్ వద్దకు చేరుకున్నారు. గాయపడిన వ్యక్తులను ఓజీహెచ్కి తరలించారు మరియు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఫలక్నమ్మ పోలీస్ స్టేషన్ పరిధిలో వట్టపల్లి ప్రాంతంలో అనుమానాస్పదంగా శ్రేన్ ఫాతిమా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న మహిళ. ఈమెకు 6 మంది సంతానం. భర్త గత సంవత్సరం చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం మహిళనే చూసుకునేది అని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ 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 కామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి వారిపై నాగుల చవితి రోజున సూర్యకిరణాలు తాకాయి. ఇట్టి స్వామివారిని దర్శించుట వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. నాగుల పుట్టపై కోడిగుడ్లు చలివిడి నైవేద్య ప్రసాదించి మొక్కులను తీర్చుకున్నారు. ఏటీఎంలలో పనిచేసే వ్యక్తులుగా నమ్మించే టెక్నాలజీ ఆధారంగా ఏటీఎం మిషన్ పనిచేయకుండా చేస్తూ లక్షలు డ్రా చేస్తున్న ముఠాను మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏసీపీ అఖిల్ మహజన్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దానికి వాళ్ళకి ఇప్పటి వరకు లాస్ట్ 1 వీక్లో ఆల్మోస్ట్ 4 లాక్ to 5 లాక్ రూపీస్ ఏటీఎంలో లాస్ అయింది. ఏటీఎంలో లాస్ అంటే ఏటీఎంలో విత్డ్రా అయింది బట్ బ్యాంకులో డెబిట్ రాలేదు. సో దాన్ని బేస్ చేసి మనకి కంప్లైంట్ ఇచ్చారు. సో 3rd సాయంత్రం మనం ఆల్మోస్ట్ మొత్తం సబ్ డివిజన్ పోలీస్ యూస్ చేసి ఆల్మోస్ట్ 15 to 16 టీమ్స్ ఫామ్ చేసాము. 2 కాన్స్టేబుల్స్తో ఆ కాన్స్టేబుల్స్ మనం 24/7 అక్కడ ఏటీఎం బయట పెట్టాము. కానీ 15 to 16 వేరే ఏటీఎం బయట పెట్టాము. నిన్న సాయంత్రం ఒక ఇది చారీ కానిస్టేబుల్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ అతను అక్కడ ఉన్నారు. అతని ముందు ఒక ఏటీఎంలో 2 మంది లోకల్ పోయారు. 2 బయట ఉన్నారు. వాళ్ళ దగ్గర బ్యాగ్ ఉన్నాయి. దాంతో కొంచెం అనుమానం వచ్చి అతను వాళ్ళకి అడిగారు లోకల్ పోదానికి. వాళ్ళు చెప్పారు ఏటీఎం ఖరాబ్ ఉంది, ఫోన్ చెప్పారు. ఇంకా వేరే మనిషి కూడా ఉన్నప్పుడు వాళ్ళు అట్లా చెప్పారు, మీరు ఏటీఎం ఖరాబ్ ఉంది, మీరు ఫోన్ చెప్పారు. సో ఆ అనుమానంతో అతను వాళ్ళతో ఇద్దరితో పాటు లోపల తీసుకుపోయారు. లోపల తీసుకుపోయినప్పుడు వాళ్ళకి ఇది ఏమి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏం దొరికి అది చూశారు అంటే
వాళ్ళది ఏటీఎంతో టెక్నికల్ ఫ్లో చేసి డబ్బులు బయట తీసుకున్నాం, ఒక కీ యూజ్ చేసి. దాంతో ఆల్మోస్ట్ వాళ్ళ రెడ్ హ్యాండ్ పట్టుకున్నాం. దాంతో వాళ్ళ నుండి మనకి 270,000 రూపీస్ క్యాష్ దొరికింది, ఆల్మోస్ట్ 30 ATM కార్డ్స్ దొరికింది, 4 ఫోన్స్ దొరికింది. ఇంకా క్యాష్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంకా క్యాష్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకా నందిగామ మండలం సోమవరం గ్రామంలో ఉద్రిక్తత. మచిలీపట్నంలో ఇటీవల ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూ జిల్లేపల్లి ప్రశాంత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఆమె ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు, రుద్రవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఈ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్న ప్రశాంతి తల్లిదండ్రులు, జిల్లేపల్లి ప్రశాంతిని హత్య చేసి వారే పక్క ప్రణాళికలతో ఇంటికి వచ్చి వారి తల్లిదండ్రులను పరామర్శించడానికి సోమవారం గ్రామం రావడంతో ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు ఆ యువకులను ఇద్దరిని గృహ నిర్బంధం, రంగప్రవేశం చేసిన పోలీసులు. పోలీసులకు గ్రామస్తుల మధ్య వాగ్వాదం. దుబ్బాక మున్సిపాలిటీ చెల్లాపూర్ గ్రామంలో నిరుద్యోగి ఆత్మహత్య. చెల్లాపూర్ గ్రామానికి చెందిన పెంజర్ల రాకేష్ యాదవ్ తండ్రి భిక్షపతి, వయసు 22 సంవత్సరాలు. డిగ్రీ చదివి ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేసిన ఉద్యోగం రావడం లేదని మనస్తాపం చెంది ఈరోజు సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిత్తల్మేట్లోని ఓ ఇంట్లోకి నాగుపాము దూరింది. దీంతో రాజేంద్ర నగర్ పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం అందివ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు స్నేక్ క్యాచర్ బృందానికి సమాచారం ఇవ్వడంతో వారు నాగుపాపును చాకచక్యంగా పట్టుకుని సంచిలో బంధించి అడవి ప్రాంతంలో వదిలేసేందుకు తీసుకువెళ్లారు. దీంతో పాము దూరిన ఇంటి సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సూర్యాపేట జిల్లా క్రింది దృశ్యం చూడండి. స్వామివారిపై పడుతున్న సూర్యకిరణాలు గమనించారా? ఇదేదో సినిమా సెట్టింగ్ కాదు, క్రియేటివిటీ అంతకన్నా కాదు, ఇదంతా స్వామివారి మహిమే అంటున్నారు భక్తజనం. మరింతకి ఎక్కడ ఈ ఆలయం, ఏంటా మర్మం? సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ బూరుగడ్డ గ్రామ కామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి ఆలయం ఇది. ఇక్కడ స్వామివారిని తాకే సూర్యకిరణాలు చాలా స్పెషాలిటీ. ఇదంతా శంభులింగేశ్వర స్వామి మహిమగా అభివర్ణిస్తున్నారు వేద పండితులు. నేడు కార్తీక మాసం మొదటి సోమవారం, అందులోనూ నాగుల చవితి కావడంతో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. కనువిందు చేస్తున్న అరుదైన దృశ్యాన్ని తొలగించేందుకు భక్తులు బారులు తీరారు. సూర్యకిరణాలతో వెలుగు జిమ్ముతున్న స్వామివారిని చూసి పరవశించిపోయారు. మీరు సుందరమైన దృశ్యాన్ని చూసి పునీతులవ్వాలనుకుంటే చలో బూరుగడ్డ. కొంచెం పైకి లేదమ్మా.
నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బాలింత మృతి చెందింది. వైద్యులు నిర్లక్ష్యంతోనే మృతి చెందింది. బంధువులు ఆందోళనకు దిగారు. కుబీర్ మండలం బెల్గాం తండాకు చెందిన రేష్మ అనే మహిళ ఆదివారం మధ్యాహ్నం డెలివరీ కోసం వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి డాక్టర్లు సిబ్బంది ఆమె నార్మల్ డెలివరీ చేసి వెళ్లిపోయారు. మగబిడ్డకు జన్మనిచ్చిన రేష్మ బిడ్డ సురక్షితం అని చెప్పారు. తర్వాత ఆమె మృతి చెందింది. ప్రసవం తర్వాత వైద్యులు బాలింతను పరిరక్షించకపోవడంతోనే మృతి చెందింది. హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులు అందుబాటులో ఉండడం లేదని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చింది. అప్పటి నుండి స్కానింగ్ చేస్తే టైం పట్టింది, నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పారు. దానికి టైం ఇచ్చారు. టైం ఇస్తే 1 గంట 5 నిమిషాలు దాంతో నార్మల్ డెలివరీ అయ్యి వాళ్ళు డెలివరీ చేసి బయట వెళ్ళిపోయారు. మొత్తం ఎవరు వచ్చి చూడలేదు. సిస్టర్ లేరు, డాక్టర్ లేరు, ఎవరు లేరు, వచ్చి ఎవరు చూడలేరు. మా భార్యకు అయితే బట్ట చాలా అయింది, బట్ట ఎక్కడంతో దానికి ఏమి నర్వస్ అయింది. మొత్తం సీరియస్ ఎక్కడంతో దానికి ఏమి ఎవరు సీరియస్ ఎక్కువైంది. దానికి డాక్టర్ మేము చెప్పినాం, డాక్టర్ లేరు, సిస్టర్ చెప్పినాం, సిస్టర్ లేకపోయినా సిస్టర్ ఎవరు వచ్చి చూస్తలేదు, ఎవరు లేదు. ఇక్కడ ఏం అంతగానంత స్టేజ్ పెట్టి ఏం లేకుంటే దాంతో అంత ఆలస్యంతో మా ఏం చూడక సరిగ్గా చూడక మా భార్యకు ఉంటుంది. మరలంక దాంతో ఈరోజు బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.